పేదోడి సొంతిటికల సాకారమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నవరత్న పథకాల్లో పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన బిక్కవోలు కొంకుదూరు గ్రామాల్లోని నివేశన స్థలాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేశన స్థల లబ్ధిదారులంతా త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని కోరారు. ఆయన వెంట అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి, తహసీల్దార్ మాధవరావు, ఎంపీడీఓ అనుపమ, హౌసింగ్ ఏఈ వెంకటరామరెడ్డి, బిక్కవోలు సర్పంచ్, ఉప సర్పంచులు సారెళ్ల సుమలత, జే మురళీకృష్ణారెడ్డి, కొంకుదూరు వైసీపీ నేతలు సభ్యుల నాగిరెడ్డి, పివి తదితరులు పాల్గొన్నారు. శాసన సభ్యు వారి చేతుల మీదుగా జరగబోతా ఉంది. ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఈ కాలనీలో అన్ని సదుపాయాలు ఉండాలని మరి ఆయన కోరుకుంటున్నారు. ఇక్కడ 740 ఇళ్ళు అంటే బిక్కోలు గ్రామం ఒక అయితే ఇది ఒక చిన్న గ్రామం కింద ఇక మరి తయారవుతుంది. ఇంత చక్కటి మరి లేఅవుట్కి సహకరించినటువంటి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి మీ అందరికీ కూడా మరి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇటువంటి అవకాశం ఒక ఎమ్మెల్యే ఎవరన్నా 15-20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే కానీ వాళ్ళ హయాంలో ఇంతమందికి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు నిర్మించుకుంటానికి కానీ వాళ్ళ హయాంలో జరగదు. అటువంటిది నేను మరి ఎమ్మెల్యే అయినా కేవలం 2 సంవత్సరాల్లోనే ఇటువంటి అదృష్టం నాకు లభించినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఆ రోజున మీరందరూ కూడా మరి మా పైన అదేవిధంగా నాకు ప్రధానంగా సపోర్ట్ చేసినటువంటి సుబ్బారెడ్డి గారి పైన మీరు ఏమైతే నమ్మకం ఉంచి మరి నన్ను ఎమ్మెల్యేగా చేసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి పేదలందరికీ ఎంతో ఉపయోగం ఉంటుందన్న ఆశతోటి మీరందరూ కూడా మరి మమ్మల్ని గెలిపించారు. మరి ఆ గెలిపించినందుకు మీ అందరికీ కూడా ఈ రోజున ఈ ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం మరి మా చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో లభించి